మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. కొత్త కేసులు చేరే అవకాశం చాలా తక్కువ ఉంది మనకు. కారణం ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఫ్లైట్స్ బంద్ అయిపోయినాయి, కాబట్టి మనకు సమస్య లేదు. పోర్ట్స్ అని కూడా బంద్ అయినాయి, కాబట్టి అంతర్జాతీయంగా వ్యాధి వచ్చి మన మీద పడే ప్రమాదం లేదు. లోకల్గా ఈ వచ్చిన వాళ్ళు కనుక నంటిస్తే వాళ్ళ కథింది అనే దాన్ని మనం సీరియస్ పట్టుకొచ్చాం చాలామందిని. ఆ కొత్తగూడెం కేసు కానీ, ఈ కరీంనగర్ కేసులు కానీ, వాళ్ళని తెచ్చి వేరే హాస్పిటల్స్లో పెట్టినాం. కరీంనగర్ మహమ్మద్ హాస్పిటల్లో, తర్వాత మన కరీంనగర్ రెండు మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉంటే అక్కడ, ప్రైవేట్ మెడికల్, అక్కడ రకరకాల ప్లేస్లో పెట్టినాం. ఖమ్మంలో పెట్టినాం, మమతా మెడికల్ కాలేజీలో. ఈ విధంగా ఉన్నారు. సో వాళ్ళని కూడా సీరియస్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలో వాళ్ళు కూడా ఉన్నారు. విదేశాల నుంచి కరోనా వైరస్ వ్యాధిని మోసుకొచ్చిన వాళ్ళు కానీ, లేదు విదేశాల నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి అనుమానితులుగా ఉన్నవాళ్ళు కానీ, లేదా జబ్బు బారిన పడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిస్తేనే 25,932 మంది. కాబట్టి అన్నిప్పుడు నేను చెప్పిన నెంబర్లో ఇంక్లూడ్ అయితే ఈ విధంగా ఉంది. కొత్తవి రావద్దని మనం ఆశించుదాం, భగవంతుని ప్రార్థిద్దాం. రాకపోవాలే. ఏదన్నా సమస్య తీవ్రత తగ్గిపోయే ప్రమాదం, తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా మంచిది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.